విశాఖ జిల్లా సబ్బవరం మండలం సీతారామ కళ్యాణ మండపంలో ఎంపీడీఓ రమేష్ నాయుడు సహకారంతో ఎన్ఏడి హాస్పిటల్ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యులు అందుబాటులో లేని కారణంగా ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రత్యేక వైద్య అధికారులు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎన్ఏడి హాస్పిటల్ ఎండీ సురేష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోగులకు ఈసీజి, మధుమేహం, బీపీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 27 మార్చి 2022 ఆదివారం నాడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా సబ్బవరం హెడ్ క్వార్టర్లో మన కళ్యాణ మండపంలో ఎన్ఏడి హాస్పిటల్స్ వారు ఎన్నిలో ఉంది, వారు ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరం ఇక్కడ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వారు విశాఖపట్నం సిటీ మొత్తం కండక్ట్ చేసిన అవకాశం ఉన్నా కూడా మా అభ్యర్థన మేరకు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు బాగుండాలి, వీళ్ళందరికీ బాగా అందాలనే ఉద్దేశంతో వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే వాళ్ళు ఈరోజు టైం ఇచ్చారు మాకు. మన సబ్బవరం లాంటి గ్రామీణ ప్రాంతంలోని అస్సలు స్పెషలిస్టులు లేరు, అందువల్ల మేము వాళ్ళని సార్ స్పెషలిస్టులు అందరినీ తెచ్చినట్లయితే మా ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఉపయోగం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి అనడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు జనరల్ మెడిసిన్ నుంచి నరసింహమూర్తి గారిని, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ నుంచి వంశీ యాదవ్ గారిని, ఆర్థోపెడిక్స్ నుంచి రామ్ గారిని, న్యూరో సర్జన్ విజయ్ కుమార్ గారు, ఛాతి వ్యాధి నిపుణులు రూప గారు, గుండె వ్యాధి నిపుణులు శిరీష గారు, గైనకాలజీ శిరీష గారు మరియు రుక్మిణి గారు, నెఫ్రాలజీ వాణి గారు, మొత్తం ఇంతమంది స్పెషలిస్టులు మన సబ్బవరం రావడం జరిగింది. మీరే చూస్తున్నారు కదా, అన్ని కౌంటర్స్ కూడా ప్రతి కౌంటర్ కూడా సెపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత ముందు నుంచి తెలుసుకుని మేము మండల పరిషత్ నుంచి కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జడ్పీటీసీ గారు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచ్లు అందరి సహకారంతో గ్రామాల్లో వాలంటీర్ల సహకారంతో మొబిలైజ్ చేసి ఎవరైతే దీర్ఘకాలికంగా ఈ వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మొబిలైజ్ చేసి ఈ శిబిరాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకునేటట్లు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది. మార్నింగ్ నుంచే జనాలందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరినీ ఎండాకాలంలో ఇబ్బంది పడకుండా బయట టెంట్లు వేసి అక్కడ వాళ్ళు కూర్చోబెట్టి టోకెన్ రూపంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా స్మూత్గా కూడా కన్సల్టేషన్ జరుగుతుంది. మరొక ఆనందం ఏంటంటే మన ఎన్ఏడి హాస్పిటల్ సురేష్ గారు ఎవరికైతే కన్సల్టేషన్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా మెడిసిన్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఒకే హాల్లో ఒకే రూఫ్ కింద అన్ని రకాల కన్సల్టేషన్స్ అవ్వడం అనేది సబ్బవరం చరిత్రలో ఇదే మొదటిసారి. దీనికి సహకరించిన సబ్బవరం లోకల్ గ్రామ పంచాయతీ పాలక సభ్యులకి, సర్పంచ్ గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, జడ్పీ వైశాలి గారికి,